కార్మికుల సంక్షేమం అభివృద్ధి కోసం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఎల్లప్పుడూ ముందుంటుందని నెల్లూరు జిల్లా వైసీపీ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ నాయకులు నడవడి ముత్యంగౌడ్ చెప్పారు. ముత్తుకూరు మండల కేంద్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముత్యంగౌడ్ తో కలిసి వైసీపీ సీనియర్ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి పాల్గొని ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక కార్మికులు వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా దివంగత మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ముత్యంగౌడ్ మాట్లాడుతూ కార్మికులకు ఏదైనా ప్రమాదాలు జరిగినా ఆదుకునేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపడుతుందని వెల్లడించారు. కార్మికుల హక్కుల ప్రకారం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. స్థానిక కార్మికులను అతిథులు పూలమాలలు వేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ వైద్య విభాగం నాయకులు కిరణ్ కుమార్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు, సాయికుమార్, ఎస్ఎస్ఎల్ నాయకులు బైన రామయ్య, తుమ్మతాటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రేడ్ యూనియన్ తీసుకున్నటువంటి కమిటీ నిర్ణయం ప్రకారం అన్ని జిల్లాల్లో ట్రేడ్ యూనియన్ యొక్క జెండాన్ని ఎగురవేసి కార్మికుల యొక్క సంక్షేమం కొరకు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ పాటుపడుతుందని చెప్పి ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి గౌతమ్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లాలోని అన్ని ట్రేడ్ యూనియన్ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులతో కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్మికులు అందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం అందరం కూడా పేరు పేరున అవసరాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కార్మిక విభాగం అంతకు ముందు చేస్తున్న ప్రభుత్వాల కంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తూ అన్ని రంగాల్లో కార్మికుల కోసం పూర్తి స్థాయిలో ఏవైతే కనీస వేతనాలు ఉన్నాయో వాటిని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకొని ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ కార్మికుల్లో సంఘటిత అసంఘటిత కార్మికులకి ఏ చిన్న హాని జరిగినా ప్రమాదం జరిగినా వెంటనే ఆదుకునేదానికి లేబర్ యొక్క యాక్ట్ ప్రకారం లేబర్ అధికారులు వెంటనే వినోమని పంపించి వారి యొక్క సంక్షేమం ఈ రోజు కార్మికులకు సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులందరూ అండగా ఉండాలని, అదేవిధంగా కార్మికుల పక్షాన వైఎస్ఆర్ టీఎస్సీ అన్ని వేళలా పనిచేస్తుందని చెప్పి కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.